ఎవరికి మీ కష్టాలు కన్నీళ్ల గురించి చెప్పుకొని బాధపడుతున్నావు? మరెవరి దగ్గర నీకొచ్చిన అడ్డంకుల గురించి మాట్లాడుతున్నావు? వారు నిజంగా మీవారేనా, మీ మేలు కోరేవారేనా, లేక మీకు కలిగిన కష్టాన్ని చూసి లోపల పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వారికే? అటువంటి వారి నిజస్వరూపాన్ని ముందు గుర్తించండి. మీ బాధల్ని కష్టాల్ని దుఃఖాల్ని వారికి చెప్పి వారి దగ్గర మీరు ఏడుస్తుంటే చూసి లోపల ఆనందిస్తారు. వాళ్ళ పైశాచిక ఆనందాన్ని అలా తీర్చుకుంటారు. మీ ముందు ఒకటి నటిస్తూ వాళ్ళ మనసు లోపల ఒకటి ఉంచుకొని ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కళ్ళబొల్లి ప్రేమను మీపై చూపిస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళనే నన్ను నమ్ముతున్నది. అటువంటి వాళ్ళ దగ్గరేనా నువ్వు కష్టాల్ని బాధల్ని పంచుకుంటున్నావు? వాళ్ళ దగ్గరేనా నీ ఏడుపుల్ని ఏడుస్తున్నావు? అందుకే ముందుగా ఎవరో నీ వాళ్ళో గుర్తించు. నీ వాళ్ళలో పరాయి వాళ్ళెవరో గుర్తించు. ఎవరి దగ్గర నువ్వు ఏం మాట్లాడుతున్నావో గుర్తించు. కాస్తంత నీపై జాలి చూపిస్తున్నారు కదా అని నీ బాధనంతా వాళ్ళ దగ్గర చెప్పుకు. నీ జీవితాన్నంతా వాళ్ళ ముందు పరిచేసి కరిగిపోకు. వాళ్ళు దాన్ని విని ఎక్కువ ఆనందిస్తారే తప్ప నువ్వు పడే బాధను కాస్తంతైనా తగ్గించడానికి ప్రయత్నించరుగాక. ప్రయత్నించరు. అందరూ నీపై జాలి చూపాలనుకోవడం, పాపం వాడి జీవితం అనాలని అనుకోవడం, అది ఒక మానసిక రోగం. ఆ రోగంలో నువ్వు కొట్టుమిట్టాడుతుంటే వెంటనే బయటికి రా. నీపై ఇతరులు జాలి చూపిస్తే కాదు నీ జీవితం మారేది. నువ్వు మార్చుకోవాలనుకుంటే, నువ్వు మారాలనుకుంటే అప్పుడే నీ జీవితం మారుతుంది. ఇతరుల దేబిరింపు కోసం, ఇతరులు నీపై చూపించే జాలి కోసం ఎప్పుడూ పాకులాడకు. కష్టాలుస్తే వాటి నుండి బయటపడాల్సింది నువ్వే. కన్నీళ్లు కారితే వాటిని తుడుచుకోవాల్సింది నువ్వే. ముందుకు వెళ్ళవలసింది నువ్వే. జీవితంలో విజయం సాధించవలసింది నువ్వే. నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సింది నువ్వే. బాధల్ని భరించాల్సింది నువ్వే. ఇంకెన్నో తట్టుకొని నిలబడాల్సింది నువ్వే. నీ జీవితంలో కలిగే అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సింది నువ్వే. అటువంటప్పుడు ఇంకెందుకు నువ్వు జాలిని కోరుకోవడం? అటువంటి మనస్తత్వాన్ని వదిలేయి. నీపై నువ్వు జాలిని అస్సలే చూపించుకోకు. ఇతరులు నీపై జాలి చూపించాలని నువ్వెప్పుడూ కోరుకోకు. ఎదుటివారు ఎంతగా జాలిపడినా నీ జీవితం అస్సలే మారదు. అందుకే నువ్వు ముందు బాధపడడం మానేయి, భయపడడం మానేయి. నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించు. నువ్వు మారడానికి ప్రయత్నించు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. అప్పుడే అంతా మారిపోతుంది. నీ జీవితం నీకు అనుకూలంగా మారిపోతుంది.